పటాన్చెరు నియోజకవర్గం లోపల అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. పటాన్చెరులో స్థానిక ఎమ్మెల్యే గూడ మైపాల్రెడ్డి జీఎంఆర్ ట్రస్ట్ ద్వారా తన సొంత నిధులతో 4,44,00,000 రూపాయలతో 46 గ్రామ పంచాయతీలకు గాను ట్రాక్టర్లు, ట్యాంకర్లు, ట్రాలీలు అందించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఎమ్మెల్యే నిలిచారని హరీష్ రావు అన్నారు. వైకుంఠధామం డంప్ యార్డ్ల నిర్మాణంలో సంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. కరోనా వ్యాధితో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, సంగారెడ్డిలో 100 పడకల ఐసోలేషన్ సెంటర్ ను ప్రారంభిస్తామన్నారు. సో ప్రజాప్రతినిధులుగా మనము అధికారులతోని, డాక్టర్లతోని, పోలీస్ సిబ్బందితోని సమన్వయం చేసుకుని ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇలాంటి కష్టకాలంలో మనం అండగా నిలబడాలి. మనదే బాధ్యత ప్రజాప్రతినిధులుగా. మనం ఎట్లయితే అభివృద్ధి చేస్తున్నామో, సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నామో, ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా ఉండి ఎలాంటి ఇబ్బంది లేదని ధైర్యం కూడా ఇవ్వాలి. నిజానికి అంత భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కువ భయపడుతున్నామని కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది. భయపడము అంటే జాగ్రత్తలు తీసుకుంటూనే కేర్ఫుల్గా ఉండాలి. వచ్చినంత మాత్రాన్ని ఇక ఏమో అయిపోయింది అనేంత భయం కూడా చెందాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే మాత్రం అనవసరంగా మాత్రం ఇళ్లలో నుంచి బయట తిరగొద్దు. సామూహిక ఫంక్షన్లు, పెళ్లిళ్ళు, పేరంటాలు కూడా బంద్ చేయండి. ఇప్పుడు ఏదో ఆషాఢ మాసం అని మళ్ళా చెట్లల్లో అదేమంటారు వనభోజనాలు పెడుతున్నారట పటాన్చెరులు అక్కడక్కడ. ఏమన్నా బోనాలు వనభోజనాలు ఉంటే కూడా బంద్ చేయండి. ఎమ్మెల్యే గారు నాకు మాట ఇచ్చిండ్రు 45 రోజుల్లో ఇస్తాని. మరి మీరు కూడా దయచేసి మా ఎంపీపీలు, జెడ్పీటీసీలు కూడా ఎక్కడికక్కడ మీ మరి మానిటర్ చేసుకొని ఎమ్మెల్యే గారి సహకారంతో 45 రోజుల్లో రైతు వేదికలు కూడా అందించాలని మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ జై తెలంగాణ.